تيري جورا ساما دانا تمارو تما మంత్రి కేటీఆర్ గారిచే బ్రిడ్జ్ ప్రారంభోత్సవ సందర్భంగా కేటీఆర్ గారి వెనుక నిర్మల్ జిల్లా భైంసాక్ చెందినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజన నాయకుడు జాదవ్ రాజేష్ బాబు గారిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెనక నుండి కొట్టి మరీ ముందుకొచ్చి కూడా చెంప మీద కూడా కొట్టడాన్ని గిరిజన శక్తి తరపున ఓయి జేసి తరపున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఇలా అధికారం ఉందని తలకెక్కిందా నీకు? ఇలా ఎట్లా ప్రవర్తించాలో తెలియదా? ఒక మనిషిని ఆ విధంగా ఒక ప్రజాప్రతినిధిని ఒక గిరిజన నాయకుడిని అంత అవమానిస్తావా? అంత అహంకారమా మీకు? అంటే మీ పార్టీలో గిరిజన ఉండకూడదా? ఉంటే ఈ విధంగా అవమానిస్తారా మీరు? 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తండాలో తిరిగి బీఆర్ఎస్ పార్టీ గిరిజన లంబాడీల ద్రోహి పార్టీగా ముద్ర వేసి ప్రచారం కూడా చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సంఘటన మీద వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్పందించాలి. లేదంటే రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు తీసుకొని ఇలా శ్రీనివాస్ యాదవ్ చేసినటువంటి పనికి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం. చెంప మీద కొట్టినట్టు ఏదైతే మాకు వీడియోలు వచ్చినాయో అవి మేము ఉదయం చూసిన తర్వాత మేము మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకొరకని ఈ రోజు మా గ్రామంలో అతని శవయాత్రగా ఇక్కడ నుంచి అక్కడి నుంచి డప్పు బాజాలతో తీసుకొచ్చి దాని దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇట్టి మంత్రిని పార్టీ అధిష్టానం గుర్తించి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వెంటనే మంత్రి పదవి నుంచి తన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం. లేదంటే ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. ఇక్కడ మండలాల వైజుగా, తాలూకా వైజుగా, జిల్లా వైజుగా మేము చేస్తామని చెప్పేసి ఈరోజు మేము మనవి చేస్తున్నాం. జై తెలంగాణ! జై రాజేష్ బాబు! మా గిరిజన అన్యాయం మీద ఎస్సుంటి నిన్న కేటీఆర్ పిలుపు మేరకు బ్రిడ్జి ఇనాగ్రేషన్ మీద కేటీఆర్ రమ్మంటేనే వెళ్ళాడు మా అన్నగారు. 16 సంవత్సరాల నుంచి కేసీఆర్ కు పార్టీ స్థాపనకు బైసలా తీసుకొచ్చి ఉద్యమంలో మేము ముందు ఉండి నడిపించిన రాజేష్ బాబు ఒక ఎస్టీ కాండెట్ కాబట్టి కాలర్ బట్టి చేతితో కొట్టవలన మా బంజారా క్యాస్ట్ మొత్తం అగ్గి రాజేస్తున్నాము. ఇసుంటి మినిస్టర్ చేయాలి. మేము మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నారాయణరావు పటేల్ ఒక వైఎస్ఆర్ పార్టీలో చేరినా మేము ఉద్యమం జడిపిటీసీ ఎంపీటీసీ కుల్లు లోస్రా మండల్ మెజార్టీలో గెలిపించి పార్టీకి మేము అండదండగా ఎస్సుంటి పదవి లేకుండా మొన్న మా బైస చైర్మన్ పదవి ఇచ్చిన సంతోషం మాకు 2 సార్లు పార్లమెంటు టికెట్ కూడా కోల్పోయింది. కేపీ వెనక రాలే, కేసీఆర్ మీద మేము నారాజు కాలే. ఇసుంటి వ్యక్తికి తలసాని యాదవ్ గారికి నరికేస్తాము. ఎస్టీ మొత్తము ఖండిస్తున్నాము. తెలంగాణ ఎస్టీ ఓట్లు మేము ఒక తీర్పు ఇచ్చే బాధ్యత మాది. ఇది తెలంగాణ మొత్తంలో తాపిస్తాము. ఇది వెనుకకు రాము. అన్ని పోలీస్ స్టేషన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద అట్రాసిటీ ఎస్సీ ఎస్సీ కేసు పెట్టి తీర్తాము. ఇంతటితో ఉద్యమం ఆగదు. ఈ రాజేష్ బాబు ఏమవునో
తలసాని శ్రీనివాస్కు గుర్తింపు అట్లా చేసి ఇది మా ఆఖరి కోరిక. ترجمة